గుంటూరు జిల్లా దాచేపల్లి మండల వైసీపీ పార్టీ కార్యాలయంలో టీడీపీ పార్టీ నుంచి వైసీపీ పార్టీలోకి చేరిన వారికి నర్సరావుపేట పార్లమెంటు అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు, గురజాల నియోజకవర్గ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డిలు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. దాచేపల్లి మాజీ జెడ్పీటీసీ సభ్యులు కోగంటి శివన్నారాయణతో పాటుగా 25 కుటుంబాలు పార్టీలో చేరాయి. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ జాకీర్ హుస్సేన్, వైసీపీ పార్టీ యువజన విభాగం రాష్ట ప్రధాన కార్యదర్శి జంగా కోటయ్య, జెడ్పీటీసీ మూలగుండ్ల ప్రకాష్ రెడ్డి, కొమ్మినేని వెంకటేశ్వరులు, ఉన్నం నరసింహారావు, కొప్పుల సాంభయ్య, మునగా ఉన్నారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన గురజాల ఆర్డీఓ కార్యాలయంలో వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాసు మహేష్ రెడ్డి నామినేషన్ వేయించున్నాడు. కనుక పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఒక్క నిమిషం కూడా సమయాన్ని వృధా చేసుకోకుండా మనకు చాలా తక్కువ సమయం ఉంది. కార్యాలయాల్లో కూర్చోకుండా నాయకులు చుట్టుకోకుండా మనం ప్రజలను కలవాలి. గొంతుగొందున సందున ప్రతి ఒక్క డోర్ను టచ్ చేసి అందరూ కూడా ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు తెలియజేసి మహేష్ రెడ్డి గారి విజయానికి, కృష్ణదేవరాయలు గారి విజయానికి తోడ్పడాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.